ఈ రోజు మందు తాగాడు, మళ్ళీ వాళ్ళని చూస్తే ఈసారి విషమే తాగుతాడు. వాడు అది బ్రతికున్నంత వరకు వీరికి మనశ్శాంతి ఉండదు. అర్థమైందమ్మా, మూడో కంటికి తెలియకుండా వాళ్ళని పైకి పంపాలి. అంతేగా, అర్ధరాత్రి ఆ పంపకు నిప్పెడితే ఆ దేవుడు కూడా ఆయన కాపాడలేడు. డాక్టర్ తీసుకొస్తాను. లోపల కాలి సత్తా ఉంటే ఒక్కరూ రాలేకపోయారు. బావా బావా, ఎవరు నైతే అర్థమైన రుచి చూపిస్తేమో. ఆయన దేవుళ్ళకి వచ్చి మన బిడ్డలే నన్ను కాపాడారు బాబు. మన్నించండి బాబు, అసలు నీ కొమ్మతో ఎవరు నేను వచ్చాను, కానీ ఆ భగవంతుడు నా కొంపే తగలబెట్టాడు బాబు. ఏంటి మావాళ్ళు వంటనది? అవును, డబ్బు కోసం గడ్డి తిని ఆస్తులు వచ్చి నా దేవి చెప్పినట్లనే చేశాను. అసలు ఆ అమ్మాయిని ఆ కొంపలో పడేసింది నేనే. ఎంత పని చేశా మావా? బాబు బాబు, అమ్మాయి నొప్పులు పడుతుంది, మెడికల్ తిరిగిపోతుంది బాబు. ఈ రోజు అనగా దివి 24/75 రాక్షస నామ సంవత్సర ఆదివారం వృశ్చిక లగ్నమందు శ్రీయుతులు పచ్చిపురుషు సన్యాసరావు గారి సుపుత్రుడు చిరంజీవి వీర వెంకట రామచంద్రమూర్తికి, నిటో సిటీ కాపురస్తు గొమ్మవిత్తుల వెంకటేశ్వరరావు గారి ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి రాధాకుమారిని ఇచ్చి వివాహం చేయగలందులకు సుమోహత్వం నిశ్చయించడం అయినది. ఓకే ముందు మీరు ఒకసారి ఇలా దయచేయ. ఎందుకయ్యా దయచేయని చెప్తాను అమ్మా. బ్రహ్మాండమైనటువంటి సంబంధం కుదుర్చుకొచ్చాను. 5 లక్షల కష్టం, ఒక్కరితే కూతురు, అటువంటి అందాభాషి మన దేశంలోనే లేదు. ఈ సంబంధం ఎలా కాదనుకుంటారో మీరే ఆలోచించుకోండి. అది మాత్రం ఓకే, ఇప్పుడే వెళ్దాం. చూశారంటే మాత్రం విడిచిపెట్టరంతే. అయితే ఉండు. ఏది అమ్మాయిని ఒకసారి మాట్లాడమనండి. మాటలు రావు, మూగదని ఉందే చెప్పావు కదమ్మా. మూగదా? మాకెవరు చెప్పారు? నేను చెప్పాను కదమ్మా, మాటలు రాకపోతే మరీ మంచిదన్నారుగా. అమ్మా అమ్మా, నిదానించండి అమ్మా. ముందే చెప్తాం కదమ్మా. ఎవరు చెప్పారు? ఈ గోడ సంబంధం మాకు అక్కర్లేదు. పదండి పదండి అమ్మా అమ్మా. రే బావా, నా కడుపు మీద కొట్టి నేను చూస్తాను రా. ఏ విషయం యూనియన్ లో పెడతా, అక్కడ తేలకపోతే కోర్టు చెప్తాను. ఆ కడుపు నా స్కోర్ రాదు సరే, నీ సంగతి నేను తెలుస్తాను రా. కలియుగ వైభవం ఆయన చూస్తే ఎంత సింపుల్ గా చెప్పలేమంటే నమ్మండి. మార్నింగ్ సార్. మార్నింగ్. ఓ రాత్రి
మా పేటలో ఇళ్ళని తగలబడిపోయింది బాబు. తగలబడిపోయా? ఏమన్నా ప్రమాదం జరిగా? ఇద్దరు మనుషులు చచ్చిపోయారు బాబు, సామాన్లన్నీ కూడా నష్టపడిపోయామండి. భగవంతుడు బాధలన్నీ పేదవాళ్ళు మాత్రం అడగద్దు. ఓకే అయ్యా. ఏమిటి వారు వచ్చారయ్యా? ఎవరు? సెక్రటరీ. ఎస్ సార్. లుకింగ్ టు ది మ్యాటర్. వెరీ గుడ్ సార్. నమస్కారం. నమస్కారం. మీరు సులోచనాదేవి గారని? మినిస్టర్ గారు వెయిటింగ్. మినిస్టర్ గారు వెయిటింగ్? జస్ట్ మినిట్. ఓకే. ఏమనుకుంటున్నారు? మినిస్టర్ గారు వెయిటింగ్. చెప్పిన విషయం దాని గురించి ఆలోచించాను. శ్రీనివాసరాజు గారు. శ్రీనివాసరాజు గారు. ఏమిటా గోల? గోల సార్, నినాదాలు. నినాదాలు? నినాదాలు నా చెవులు కూడా నీకు తెలీదా? ఇంతకీ ఎవరు వారు? రేపు మీ పుట్టినరోజుకి 116 మంది అనాథ బాలికలకు పెళ్లిళ్ళు చేయిస్తాను. 116 మంది పెళ్లి కూతుళ్ళు, 116 మంది పెళ్లి కొడుకులు వచ్చారు సార్. వారిపై సార్ ఆ నినాదాలు. వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకయ్యా? చూడు, ఒక్కొక్క పెళ్లికి 10,000 రూపాయలు పుట్టి వెళ్ళు. అసలు నీకు బుద్ధిందా? వయసా? నా దగ్గర వయ్యి హబ్బు లేవయ్యా, ఓన్లీ ఎస్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా దగ్గర తీసుకురావడం చెప్పాను లేదా? నువ్వెందుకయ్యా ఇక్కడ ఉన్నది? డబ్బుతో వ్యవహారం. డబ్బు 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 డబ్బులో తింటావా? ఓ 1 లక్ష తింటావా? ఓ 10 లక్షలు తింటా? ఇదిగో ఎన్ని లక్షలైనా తిను, కానీ వేళ్ళు మాత్రం తింటయ్యా. వదిలే వదిలే, వెళ్ళి ఆ పెళ్లి పండు. ఇండియాలో ఉన్న ఆస్తి అంతా ఎవరన్నా తెలుస్తాయా? కానీ ఫారెన్ లో ఉండే ఆస్తి ఎవరు తింటారు? నేనే తినలేను. హలో హలో, హూ ఇస్ స్పీకింగ్? విలియం. ఓ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఐ సారీ, ఐ నాట్ కమింగ్. ఇఫ్ యూ ట్రై టు క్యాన్సిల్ ద ప్రోగ్రామ్. బై ది బై, వాట్ ఈస్ మై బ్యాంక్ బ్యాలెన్స్? $1,000,000. దట్స్ ఆల్. హలో హలో, కనెక్ట్. అయ్యా. ఏమయ్యా? వారి విషయం. ఓ, సులోచనాదేవి గారు. మిస్ పన్యోచరం. కన్యాసి నేను సార్. దట్స్ ఆల్ రైట్. వాట్ ఈస్ యువర్? ఫ్రమ్ లండన్. మెడ్రో. హలో, ఎవరు పంపిస్తుంది? ఎవరిది? ఎలా కుటుంబం చెప్పిండే? పొక్క మరిచావా? ఇప్పుడప్పా ఇంకప్పా ఎప్పుడు కూరంది ఎప్పుడు? ఓ, నల్లయ్యకప్పా. నల్లయ్యకే నా రొంబ నల్లయ్యకే. ఎన్నప్పా అది? అది వేణాప్ప. ఎనకు వేణాప్ప. ఎనకు వేణా? అది ఎనకు వేణా. ఎన్నప్పా 71 మోడల్? టొయోటో. ఎనకు వేణాప్ప. 73 మోడల్ ఖర్చుతో ఎనకు చెల్లు. ఓకే. ఎనకి అత్యంత ఉన్న సేవ ఏంటి? ఉండదు తెలియదు. ఎవరికమే తెలియదప్పా. ఎనకుదో తెలియదు. ఎందుకు తెలియమా? 70 థియేటర్ వేణుమప్పా. సినిమా. మీరు బెండ్లు కుమార్? వెరీ గుడ్. చీఫ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్, సీఎం ప్రోగ్రామ్. ఐ వెరీ వెరీ సారీ. సమ్టైమ్స్ యువర్ గుడ్ బాయ్. వెరీ సారీ. అది మీ కుమార్. బాయ్ బాయ్. ఏమండి, వెళ్ళి అయిపోయింది అనుకోండి, మనల్ని కూడా ఆ ఇంటికి రమ్మంటారు కదా? అవునవును. కోడలు పిల్ల చిన్నది కదా, ఆ తాళాలన్నీ నాకే ఇచ్చేస్తారు. అవునవును అవునవును. ఇచ్చి పత్రం కర్రపత్రం అంత నాది. ఏమండి, రాజుగారు చచ్చిపోయారు అనుకోండి, ఇక ఆస్తంతా మనకే వచ్చినొచ్చారు. వెరీ గుడ్. అయితే తీసి, వాట్ ఇస్ ద నెక్స్ట్ ఐటమ్? అమ్మాయిని చూడడం. వెరీ గుడ్. వాట్? మీ ఇద్దరు ఎందుకు లేవడం? అమ్మాయిని అబ్బాయి చూడాలి, అబ్బాయిని అమ్మాయి చూడాలి. జూలీ, ఈ ప్లీజ్ కమ్ ఓవర్ హియర్.